క్యారెట్ కాజు రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. క్యారెట్ కాజు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా నాగరాజ్ గారు? Yes, sir. సో చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీయా? అవునండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలాంటి బులి బులి వంటలు చేసి పెడతారా ఏంటి వాళ్ళకి? యా ఈజీ అండి, ఎందుకంటే యాక్చువల్లీ మనకి టైం దొరకదే చాలా తక్కువ కదండి, సో టైం దొరికినప్పుడల్లా కాస్త ఈజీ ఉన్న రెసిపీస్ అనేది, సో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసేసి పెట్టేసేసి అలా మిగతా టైం అంతా పిల్లలతో ఎంజాయ్ చేస్తారా? అవునండి. పాప బాబా లేక ఇద్దరు పాపలు? ఇద్దరు పాపలు. సో ఫస్ట్ జీడిపప్పు వేయించి పక్కకు తీసేస్తారా? అవునండి. ఓకే. సో మీ మీ వాచ్ చేసిన దాంట్లో మీకు బాగా ఇష్టమైన రెసిపీ ఏంటి? బటానీ రైస్. బటానీ రైస్? రైస్ స్పెషలిస్టా ఏంటి నాగరాజ్? సో వేగిపోయినట్టున్నాయి కదా? అవునండి. సో మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి? పెద్ద పాప ఇప్పుడు ఎల్కేజీ అండి, చిన్న పాప 9 మంత్స్ అండి. 9 మంత్స్? అవునండి. ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పాప పేరు అక్షయ, చిన్న పాప పేరు రిషిక అండి. రిషిక అండ్ అక్షయ? అవునండి. మరి మీ పాప తింటుందా పెద్ద పాప ఇలా వెరైటీస్? కాజు ఫ్రై తింటుండండి, యాజ్ వెల్ యాజ్ నేను రైస్ అనేది కొద్దిగా తనకు ఫ్లేవర్ తో పాటు యాజ్ వెల్ యాజ్ కలర్ఫుల్ ఉండాలి రైస్, సో అప్పుడు తను కలర్ఫుల్ ఉంటే చూసి తింటుంది, కలర్స్ చెప్పుకుంటే తింటుందండి. ఓకే. సో అందుకని మీరు బీట్రూట్ రైస్, క్యారెట్ రైస్ ఇలాంటి వెరైటీస్? అవునండి అవునండి. సో కలర్ఫుల్ ఉంటే తనకి చాలా బాగుంటుంది కాబట్టి సో ఆ విధంగా నేను కలర్ఫుల్ చేస్తూ ఉంటాను. బీట్రూట్ అనేది కలర్ఫుల్ ఉంటుంది, తనకి రెడ్ పింక్ గ్రీన్ అలా ఇష్టమా? అవునండి. సో జీలకర్ర. సో ఇంక ఇందులో ఏమి మనకి పప్పులు అలా యాడ్ చేసుకోవాలి? ప్లెయిన్ గా సన్నగా కట్ చేసేసుకుందాం. మిరపకాయలు, పచ్చిమిర్చి వేగినట్టు ఉండండి కాస్త, ఇప్పుడు మనం తురిమిన క్యారెట్ అనేది యాడ్ చేసుకుందాము. ఓకే. సో మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టు క్యారెట్ తురుము వేసుకుంటే కదా, అండ్ రైస్ వెరైటీయే కాబట్టి మనకి క్యారెట్ కూడా ఓ అట్లా మరీ ఎక్కువ కూడా వేగక్కర్లేదేమో. అవునండి. కొంచెం లైట్గా క్రంచీ క్రంచీగా ఉంటే కూడా బాగా బాగుంటుందండి. సో ఇంకా వేగాలా సరిపోతుంది? ఒక హాఫ్ మినిట్ వేగాలండి. ఓకే. ఎందుకంటే మనం వేగితే దాంట్లో ఒక ఫ్లేవర్ అన్నది కరెక్ట్గా దాంట్లో మిక్స్ అవుతుంది. సో ఇంక దీంట్లో మనం ఏమి మసాలా పౌడర్స్ కానీ ఇంకేమి యాడ్ చేసుకోవట్లా? కాస్త మిరియాల పొడి అంతే, టేస్టింగ్ సాల్ట్, ఓకే, ఆ రెండు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మీరు మీ సొంతగా ఇంకా అలా చేసేస్తూ ఉంటారా లేకపోతే ఎక్కడైనా చూస్తూ ఉంటారా? ఇది మదర్ చేసేటప్పుడు చూసడం వల్ల అలవాటు అయిందండి. ఇంకా కొద్దిగా కొత్త వెరైటీస్ అంటే మిల్క్ షేక్స్ తో పాటు ఏమన్నా చట్పట కావాలంటే నేను యూట్యూబ్ అప్పుడప్పుడు చెక్ చేసి చేస్తూ ఉంటాను. ఓకే. మీకు ఇంట్రెస్ట్ అయితే బేసిక్ గా కుకింగ్? అవునండి. అవునండి. బాగుంది. మీకు పెళ్లికి ముందు వంటలు వచ్చాండి? వచ్చింది. బాగానే వచ్చా? వెరీ గుడ్. సో దీంట్లో కాస్త మిరియాల పొడి. ఓకే. ఉప్పు తగినంత, రైస్ కిను అవునంత సరిపోయేలా. ఇప్పుడు మనము బాస్మతి రైస్ రెడీ చేసుకున్న రైస్ అనేది దీంట్లో వేసేసి, ఓకే, సో కాజు ఫైనల్ గా మనము గార్నిష్ కి. అవునండి. ఏమవుతుందంటే కాజు ముందే వేసేసి అది మెత్తగా అవడం జరుగుతుంది, సో ఆ క్రిస్పీనెస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో ఎలాగో వేయించుకుందే కాబట్టి డిష్ అవుట్ చేసాకైనా అవునండి, సో క్రిస్పీగా ఉంటే దాని ఒక టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అవును. అయిపోయినట్టేనా? అవునండి. ఒక హాఫ్ మినిట్ మనము కవర్ చేసుకొని లిడ్ పెట్టుకుంటే దానికి కరెక్ట్ ఫ్లేవర్ అనేది ఉప్పు మిరియాల పొడి అనేది దానికి అన్నంకి తగ్గడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అయితే వెయిట్ చేద్దామా ఒక 2 మినిట్స్? అవునండి. సో మీరు ఓన్లీ రైస్ ఐటమ్స్ చేస్తారండి, ఇంకా కూరలు ఏం చేయరా మరి? కర్రీస్ అంటే జస్ట్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ చేస్తానండి, బెండి ఫ్రై, ఆలూ ఫ్రై. ఇప్పుడు మనము వేయించుకున్న కాజు అనేది దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి, కాస్తంత కొద్దిగా కొత్తిమీర పైకెళ్ళి ఇలా చల్లుకుంటే
క్యారెట్ కాజు రైస్ అనేది రెడీ అయిందండి. ఇట్స్ రెడీ టు ఈట్. ఓకే సూపర్. సో మరి క్యారెట్ కాజు రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కాజు రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, అన్నం వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కాజు రైస్ రెడీ.